హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఈ వీడియో మనకు స్పాన్సర్ చేస్తున్నారు ఫైవ్ స్టార్ క్రికెట్ వెబ్సైట్ వాళ్ళు. ఫైవ్ స్టార్ క్రికెట్ వెబ్సైట్ గురించి నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే ఫైవ్ స్టార్ క్రికెట్ వెబ్సైట్. ఇందులో మీరు మ్యాచెస్లో ఏ టీం గెలుస్తుందని గెస్ చేస్తారో ఆ టీం మీద మీరు మీ అమౌంట్ బిడ్డింగ్ చేయొచ్చు, ఈజీగా మీ ప్రాఫిట్స్ని డబుల్ చేసుకోవచ్చు. ఇందులో రిజిస్టర్ అయిపోండి, అండ్ రిజిస్టర్ అయ్యాక మీకు ఒక ఓచర్ కోడ్ వస్తుంది. ఓచర్ కోడ్ దగ్గర ఫైవ్ స్టార్ అని టైప్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా రావడానికి మన ఆదాన్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ స్టార్ వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. సో ఓచర్ కోడ్లో మళ్ళీ ఆదాన్ అని టైప్ చేసి ఎంటర్ అవుతుంటే మళ్ళీ 50 రూపీస్ వస్తుంది. సో 100 ప్లస్ 50 150 రూపీస్. ఇక్కడ మీకు నీట్గా అనిపిస్తుంది కదా, ఇందులో రిజిస్టర్ అయిపోండి. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉంటాయి. మీ మైండ్లో ఏ గేమ్ మీద మీకు కరెక్ట్ ఫోకస్ ఉందో ఆ గేమ్ మీద మీరు బిడ్డింగ్ ప్లేస్ చేయొచ్చు, మీ ప్రాఫిట్స్ని డబుల్ చేసుకోవచ్చు. మన మ్యాచ్ గెలిచిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మన అమౌంట్ మన అకౌంట్లో పడిపోతున్నాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక ఇండియన్ యాప్, అండ్ ఇది వివిఎస్ లక్ష్మణ్ స్పాన్సర్ చేసిన యాప్. ఇందులో రకరకాల గేమ్స్ ఉంటాయి, అన్నింటిలో మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఈ వెబ్సైట్కి లాగిన్ అవ్వాలనుకుంటే ఈజీగా లాగిన్ అయిపోండి. మ్యాచ్ నెంబర్ 19, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో మెంటల్ ఎక్కిపోతుంది. ఎందుకంటే ఒక సైడ్ ఎంఎస్ ధోని, మరో సైడ్ విరాట్ కోహ్లీ. ఎవరిని సపోర్ట్ చేయాలని ఫ్యాన్స్ కూడా అర్థం కావట్లేదు. మరి ఈ రెండు టీమ్స్ ఢీ కొడితే ఏ టీం గెలవబోతుంది, అండ్ ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయో అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, గెలుస్తుందా లేదా? చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్, మన తలా తలేవ కెప్టెన్సీ ముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎలా వర్కౌట్ అవబోతుంది? సో నాకైతే మాత్రం రేపు మ్యాచ్ మీద సూపర్ డూపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విన్ ప్రిడిక్షన్ కూడా చాలా టఫ్గా ఈరోజు చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎలా ఉంది, ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరు అన్న ఒకసారి చూసేద్దాం. సో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్స్గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ మరియు రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ కరెక్ట్ కేకేఆర్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చేసాడు, అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా కేకేఆర్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్ కూడా 100 రన్స్ పార్ట్నర్షిప్ తీసుకురావడం, అండ్ వీళ్ళిద్దరు కన్సిస్టెన్సీ కూడా చాలా అద్భుతంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో 64 రన్స్ చేశాడు. మరోపక్క ఫ్యాఫ్ డు ప్లెసిస్ 95 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు ఓపెనింగ్ ముందర ఆర్సీబీ బౌలర్స్ బాగా బౌలింగ్ చేయగలుగుతారా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఆ తర్వాత వన్డౌన్లో వచ్చేది మోయిన్ అలీ. మోయిన్ అలీ ఈ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో వన్డౌన్లో వస్తున్నాడు, మినిమం రన్స్ చేస్తున్నాడు. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అన్ని విధాలుగా చెన్నై సూపర్ కింగ్స్కి ద బెస్ట్ ప్లేయర్గా ఫిక్స్ అయిపోయాడు. ఇక తర్వాత బ్యాటింగ్కి ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో టాప్కి రావడం బెస్ట్. ఎందుకంటే ధోని దగ్గర చాలా స్టాండర్డ్స్ ఉంటాయి, ఎలాంటి టైంలో ఎలా బ్యాటింగ్ ఆడాలనేది ధోనికి బాగా తెలుసు. అండ్ ధోని ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ చేస్తాడో మీరు గెస్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక తర్వాత సురేష్ రైనా, మన చిన్నతల. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద బ్యాటింగ్ చేయలేదు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ సురేష్ రైనా ఫీల్డింగ్ పరంగా బాగా చేశాడు. అండ్ ఆర్సీబీ అంటే సురేష్ రైనాకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఆర్సీబీ మీద సురేష్ రైనాకి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో మరి ఆర్సీబీ మీద సురేష్ రైనా 50 కొడతాడా, సెంచరీ కొడతాడా, అండ్ మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్లో సురేష్ రైనా ఎంతవరకు తన కంక్లూజన్ ఇవ్వగలుగుతాడు మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక తర్వాత అంబటి రాయుడు. అంబటి రాయుడు కూడా బ్యాటింగ్ వేస్ చాలా డేంజర్, అండ్ ఇది ముంబైలో జరుగుతుంది, బ్యాటింగ్ పిచ్. సో ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చాలా ఫిట్గా ఉన్నారు. సో అంబటి రాయుడు కూడా చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు. ఇక తర్వాత రవీంద్ర జడేజా. బాల్ ఎక్కడున్నా రవీంద్ర జడేజా అక్కడ ఉంటాడు, లేదా రవీంద్ర జడేజా ఎక్కడుంటే బాల్ అక్కడ ఉంటుంది. ఇలాంటి స్ట్రాటజీతో రవీంద్ర జడేజా ఫీల్డింగ్లో ఉంటే మాత్రం ఆర్సీబీ ప్లేయర్స్ గ్యాప్స్లో కొట్టడానికి చాలా కష్టపడాలి. అండ్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా మూడు విధాలుగా రవీంద్ర జడేజా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక తర్వాత శామ్ కురాన్ చెన్నై సూపర్ కింగ్స్కి క్రూషియల్ టైంలో ఇంపార్టెంట్ బ్రేక్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో రసెల్ని కరెక్ట్ టైంలో బౌల్ చేశాడు, అండ్ బ్యాటింగ్ పరంగా కూడా శామ్ కురాన్ చాలా ఫిట్గా ఉన్నాడు. సో శామ్ కురాన్ ఎలా డీల్ చేస్తాడు ఆర్సీబీని అనేది ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఎలారా ఈ మ్యాచ్ అని. ఇక తర్వాత ఈసారి ఈ ప్లేస్లో కొంచెం డిఫరెన్స్ జరుగుతుంది. బ్రావో, నింగిడి వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆడారు, కానీ బెహ్రాన్ రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబై మ్యాచ్ కదా, కొంచెం ఫేస్ బౌలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది చెన్నై కూడా. సో నిగిడి, బ్రావో వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారు, బట్ ఎందుకో ఈ మ్యాచ్లో బెహ్రాన్ రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ ముగ్గురులో ఈ పొజిషన్లో ఎవరన్నా సరే చెన్నైకి ఫేవర్గానే ఉంటుంది. ఇక తర్వాత దీపక్ చహర్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా అన్ని విధాలుగా చెన్నైకి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ అన్ని దీపక్ చహర్ పవర్ ప్లేలోనే చేస్తున్నాడు. ఇక చివరిగా శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రెండు విధాలుగా బెస్ట్. బౌలింగ్ పరంగా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. సో మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మీద ప్లేయింగ్ 11 వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శామ్ కురాన్, శార్దుల్ ఠాకూర్,
లుంగి నిగిడియా బెహరన్ రఫా బ్రావోనా ఈ పొజిషన్ అయితే కొంచెం డౌట్గా ఉంది. ఇక తర్వాత దీపక్ చహర్. సో 11 ప్లేయర్స్ అయితే చాలా కన్సిస్టెన్సీగా ఉన్నారు, అందరూ చాలా ఫిట్గా ఉన్నారు. ఆర్సీబీని చెన్నై పంజాబ్ విసురుతుందా లేకుంటే కొంచెం డిఫెండ్ చేసుకునే టైం ఎలా ఉందనేది మనకు అర్థం కావట్లేదు. అండ్ మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ మ్యాచ్ పరంగా చెన్నై చాలా ఫిట్గా ఉంది. అండ్ ముంబైలో మ్యాచ్, చెన్నై ఆల్రెడీ ముంబైలో వరుసగా విక్టరీస్ సాధించేసింది. అండ్ చెన్నై 3 ఇంపార్టెంట్ విక్టరీస్తో చాలా ఫిట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై చేస్తే ఈజీగా 180 రన్స్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆర్సీబీ టీం ఎలా ఉంది? 4 అవుట్ ఆఫ్ 4 గెలిచేశారు. మరి 5-0 అవుతుందా, 4-1 అవుతుందా, ఏం జరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూస్తే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, కాదు కింగ్ కోహ్లీ మరియు దేవదూత్ పడకిల్ ఇద్దరైతే ద బెస్ట్ ఫామ్లో ఉన్నారు. నిజంగా చెన్నై ఓపెనింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆర్సీబీ ఓపెనింగ్ పరంగా చాలా ఫిట్గా ఉన్నారు. మరి ఈ ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్సే మ్యాచ్ రిజల్ట్ అనేది డిసైడ్ చేస్తాయి. అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో 72 రన్స్ చేశాడు. అండ్ దేవదూత్ పడకిల్ అయితే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరు చెన్నై మీద ఎలా బ్యాటింగ్ చేస్తారనేది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఫిక్స్ అయిపోయింది. ఇక తర్వాత వన్ డౌన్లో వచ్చేది గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ చాలా ట్రై చేశారు, కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ చెన్నైకి దక్కలేదు. మరి ఇప్పుడు మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ని ఎందుకు మిస్ చేసుకున్నాంరా అనే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడా, లేకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ యాజ్ యూజువల్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తాడా, అసలు గ్లెన్ మ్యాక్స్వెల్ ఎన్ని రన్స్ చేస్తాడు, ఎన్ని సిక్సెస్ కొడతాడని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక తర్వాత ఏబీ డెవిలియర్స్, మిస్టర్ 360 గ్రౌండ్లో ఎక్కడ సిక్స్ కొట్టాలన్నా ఏబీ డివిలియర్స్కి అన్న ఇక్కడ సిక్స్ కొట్టన్నా అంటే కొట్టి చూపిస్తాడు. అండ్ బ్యాటింగ్ పరంగా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఏబీ డివిలియర్స్, ద బెస్ట్ ఫామ్. సో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆర్సీబీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్, ఇంపార్టెంట్ టైంలో వాషింగ్టన్ సుందర్ కరెక్ట్ టైంలో బ్రేక్ ఇస్తాడు. సో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్. ఇక తర్వాత షాబాజ్ అహ్మద్కి ఛాన్సెస్ ఎక్కువగా రావట్లేదు, కానీ వచ్చిన ఛాన్స్ ఇచ్చిన టైంకి కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో ఒక ఓవర్లో 3 వికెట్లు తీశాడు. సో షాబాజ్ అహ్మద్ మీద కూడా కొంచెం మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక తర్వాత కైల్ జెమిసన్ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఫిట్గా ఉన్నాడు. ఆర్సీబీ 4 అవుట్ ఆఫ్ 4 గెలిచింది. 4 మ్యాచెస్లో కైల్ జెమిసన్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా ఆర్సీబీకి ద బెస్ట్ చాయిస్గా ఫిక్స్ అయిపోయాడు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మీద కైల్ జెమిసన్ మీద మ్యాచ్ ఫ్యాక్టర్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇక తర్వాత కేన్ రిచర్డ్సన్ని తీసుకోవాలా, డానియల్ క్రిస్టన్ని తీసుకోవాలని ఒక క్వశ్చన్, కానీ కేన్ రిచర్డ్సన్ని తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కేన్ రిచర్డ్సన్ లాంటి ప్లేయర్ ఉంటే బౌలింగ్ పరంగా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే, ఇతను ఒక ఫారెన్ ప్లేయర్ అండ్ ఇతని ఫేస్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతాడు. సో మ్యాక్సిమం చెన్నై సూపర్ కింగ్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి కేన్ రిచర్డ్సన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్, అది కూడా ఇంటర్నేషనల్ బౌలర్, మంచిగా బౌలింగ్ చేయగలిగితే ఈజీగా మ్యాచ్ హోల్డ్ చేయగలుగుతారు. ఇక తర్వాత మహమ్మద్ సిరాజ్. సిరాజ్ భాయ్ అప్పుడే ఆర్సీబీ తరఫున 50 డాట్ బాల్స్ వేశాడు. కేవలం 4 మ్యాచెస్లో 50 డాట్ బాల్స్ వేసిన ఫస్ట్ ఐపీఎల్ బౌలర్గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. అండ్ మ్యాచ్ పరంగా సిరాజ్ చాలా అంటే చాలా ఫిట్గా ఉన్నాడు, ఎనర్జీగా కూడా కనిపిస్తున్నాడు. ఇక చివరిగా చాహల్ ఏమో కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అబ్బా, చాలా మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కొన్ని మ్యాచెస్లో సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో చాహల్ స్పిన్ మీద కూడా కొంచెం మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక చాహల్ తర్వాత హర్షల్ పటేల్ ఈ ఇయర్ ఆర్సీబీకి ద బెస్ట్ చాయిస్. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా ఆర్సీబీకి తన 100% ఇస్తున్నాడు. సో మొత్తంగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చేసి విరాట్ కోహ్లీ, దేవదూత్ పడకిల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జెమిసన్, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్. సో 11 ప్లేయర్స్ అయితే చాలా ఫిట్గా ఉన్నారు. ఆర్సీబీ టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్ ఉన్నారు. హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా మనం చూస్తే మొత్తం చెన్నైకి ఆర్సీబీ టీంకి 26 మ్యాచెస్ జరిగాయి. 26లో మన తలైవా 16 మ్యాచెస్ గెలిచాడు అండ్ కింగ్ కోహ్లీ 9 మ్యాచెస్ గెలిచాడు. సో నా అనాలిసిస్ ప్రకారం మ్యాచ్ అయితే డూ ఆర్ డే లాగా ఉండబోతుంది. అండ్ ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఇద్దరికి ఉన్నాయి, ఇద్దరు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా స్ట్రాంగ్. కానీ కింగ్ కోహ్లీ ఈ ఇయర్ చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ కన్నా ఆర్సీబీ టీంకి గెలిచే ఛాన్సెస్ ఒక 10% ఎక్కువ ఉన్నాయని నేను గెస్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తూ అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు మనం ఒక టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయండి, ఆ గ్రూప్లో మేము జాయిన్ అవుతామని. మీ అందరి కోసం టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను, ఆ లింక్ అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో లేట్ కాకుండా జాయిన్ అయిపోండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఐపీఎల్ 2021 అప్డేట్స్ పరంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం, విన్ ప్రిడిక్షన్స్ కోసం మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.